పెద్దబాబు అసలు ఆ ఫోన్ ట్రాక్ అనేది అసలు ఎలా స్టార్ట్ అయింది? ఫోన్ ట్రాక్ అసలు ముందు ఉంది. ఎలాగంటే ఈవి గారిది మన ఈవి సినిమా, మా గురువు గారు ఆయనకి ఇద్దరు సినిమాలో మేము ఫస్ట్ ఆ ట్రాక్ పెట్టాం. అది ల్యాండ్ లైన్ లో ఉండేది ఫోన్. ఓకే, బ్రహ్మానంద గారు, కోటసాని గారు, ఏవిఎస్ గారు ముగ్గురు మీద ట్రయాంగిల్ ఒక ట్రాక్ చేసి చాలా పెద్ద హిట్ అది. ఓకే, ఆ సినిమా అంత పెద్ద హిట్ అవడానికి ఒక పిల్లర్, మెయిన్ పిల్లర్ ఆ ట్రాక్. అవును, అప్పట్లో ఇప్పుడు కూడా స్కిట్స్ వస్తానే ఉంటాయి. ఇక్కడ దుబాయ్ వెళ్ళిన ప్రోగ్రామ్స్ అన్ని యుఎస్ వెళ్ళినా అందరూ ఆ ప్రోగ్రామ్స్ లో స్కిట్స్ చేస్తానే ఉంటారు. అదే ట్రాక్ ని సెల్ ఫోన్ లో చేసాం. అదే ట్రాక్ సెల్ ఫోన్ లో వస్తే ఎలా ఉంటది సేమ్ అని చెప్పి లక్ష్మీపతి గారి మీద, సునీల్ గారి మీద చేసాం. దానికి సునీల్ గారికి ఫిల్మ్ఫేర్ అవార్డు వచ్చింది. అవును సార్, దానికి మాకు ప్రయత్నం పేరు వచ్చింది. ఆయనకి ఇద్దరికి ఎంత పేరు వచ్చిందో మాకు మాకు ఫస్ట్ ఆ సినిమా ఏటుమోహన్ గారి సినిమా అయిన తర్వాత మాకు నెక్స్ట్ బౌన్స్ అయింది. బాగా ఇప్పుడైతే పేరు వచ్చింది ఆయనకి ఇద్దరు. ఆయనకి ఇద్దరు ఇండస్ట్రీ మొత్తం అందరు డైరెక్టర్లకి వీళ్ళు ఎవరు మంచి బాగా రాస్తున్నారు, చాలా బాగా రాశారు అని. అక్కడ నుంచి మాకు మళ్ళీ పెద్దబాబుకి నెక్స్ట్ లెవెల్ కి ఆ ట్రాక్ బాగా ఇప్పటికీ అందరూ చూస్తారు. అందరూ ఎక్కడికి వెళ్ళినా పెద్దబాబు ట్రాక్ నుంచి మాడతారు. ఆంధ్ర ట్రాక్ అసలు ఐడియా మీరు ఎక్కడ చూసిరా లేకపోతే? అది అంటే ఐడియా అంటే కథలు యాక్చువల్ గా పసుపు పొన్నని తమిళ్ భాగ్యరాజ గారిది, భారతిరాజ గారిది. దాన్ని పరచూర్ మురళి డైరెక్టర్ గారు, ఎమ్మెల్ కుమార్ చౌదరి గారు, జవాబు గారు చేద్దాం అనుకున్నప్పుడు సేమ్ అలాగే ఇప్పుడు దబాంగ్ని ఎలాగైతే బెటర్మెంట్ చేసామో అలాగే పరచూర్ మురళి గారితో కూర్చొని ట్రావెల్ అవుతూ మొత్తం సినిమా అంతా మేము ఇద్దరం, నేను, గోపి, స్వామీజీ, విజయ్ అని వాళ్ళు కూడా ఉన్నారు. మేము నలుగురం కూర్చొని మొత్తం అంతా దాన్ని డెవలప్ చేసుకుంటూ వెళ్తున్నప్పుడు కథలోంచి వచ్చిన అప్పుడు ఆ ట్రాక్ వస్తుంది. వస్తున్నప్పుడు లక్ష్మీపతి సునీల్ ఇద్దరు ఉన్నప్పుడు వీళ్ళిద్దరి మీద మధ్యలో ఏదైనా ఒకటి పెడితే బాగుంటుంది అంటే ఆయనకి ఇద్దరు ట్రాక్ ని ఇప్పుడు అందరూ అప్పటికే సెల్ ఫోన్ అనేది విలేజ్ లో రిమోట్ విలేజెస్ కూడా వెళ్ళిపోయింది. అవును సార్, అవును సార్. అందరూ అప్పుడు నోకియా మోటరోలో ఉండి ఫోన్ చిన్న అప్పుడు కొత్తగా వచ్చింది మోటరోలో ఫోన్లు అన్ని వాడేస్తున్నారు అప్పటికే. కాబట్టి సదాయం అప్పుడు అందరికీ వెళ్ళిపోయింది కాబట్టి సెల్ ఫోన్ మీద పెడదాం, ఆ ల్యాండ్ లైన్ తీసుకొని సెల్ ఫోన్ పెడదాం, సెల్ ఫోన్ లో మధ్యన ట్రాక్ అలా క్రియేట్ చేసాం. క్రియేట్ చేసి సీన్లు అంటే సెపరేట్ గా ఉంటుంది, ట్రాక్ కథలోనే వస్తుంది. అంటే జగదో గారు బాపరం వచ్చి ఇద్దరం, ఇద్దరేమో మంగళోడు ఊళ్ళో అంటే ఎక్కడ నుంచి వచ్చిన కానీ ఆ విలేజ్ లోనే ఉంటే క్యారెక్టర్లు ఉన్నాయి. ఆ క్యారెక్టర్ల మధ్యలో వాళ్ళిద్దరి మధ్యలో వచ్చిన కానీ అసలు చాలా టిపికల్ సీన్ సార్. ఆయన ఇంకనే కూర్చొని మాట్లాడుతుంటాడు, ముందు మాట్లాడుతుంటాడు. కామెడీ లాజిక్ ఉండదు, అసలు లాజిక్ ఉండదు. కానీ ఇల్లీగల్ సార్, అసలు ఎంటర్టైన్మెంట్ అది అనిపించింది. అండ్ ఇప్పుడు మెయిన్ అది ఓకే అయింది. అది అయిన తర్వాత ఆంధ్రుడికి వచ్చారు. ఆంధ్రుడు సేమ్ వాళ్ళిద్దరి మధ్య ట్రాక్ ఉంది. అసలు అంత సీరియస్ సినిమాలో లవ్ ట్రాక్ అండ్ బీహార్ కి వెళ్ళాక మొత్తం బతిపోతుంది అసలు ఆ ట్రాక్. ఆ ట్రాక్ అంటే యాక్చువల్ గా పరచూర్ మురళి గారిది ఆయన టచ్ ఎలా ఉంటది అంటే ఎంటర్టైన్మెంట్ లేకుండా సినిమా కదే చేయడం. ఓకే, యాక్చువల్ గా ఈ క్యారెక్టర్లని క్రియేట్ చేసుకున్నాడు ఆయన. ఫస్ట్ క్రియేట్ చేసుకుంటే అప్పుడు దాని వీళ్ళిద్దరి మధ్యన మళ్ళీ ఒక ట్రాక్ లా చేద్దాం అని చెప్పేసి ఇద్దరు దొంగలు ఒక రైల్వే స్టేషన్ లో ఫామ్ ఫిల్ చేస్తుంటాడు, ఒక ఆటో అడుగుతుంటాడు, ఎవరు వెళ్ళిపోతే ఆ ఇంట్లో వెళ్తుంటారు దొంగల్లాగా అనేది ఒక ఐడియాతో ఫామ్ చేసుకుంటే సీన్లు చేసుకుంటే వెళ్ళాం. దానికి కూడా మాకు మంచి పెద్ద ఆంధ్రుడికి, ఆంధ్రుడికి సునీల్ గారికే మళ్ళీ దానికి కూడా దండేవాడు వచ్చింది. దాంతో ఇంకా మా పేరు ఇంకా మంచి బాగా పైపోయి సునీల్ గారు అందాల రౌండ్ సినిమా ఇచ్చాడు మాకు. ఆ సినిమాతోనే మాకు సునీల్ గారు తన హీరోగా ఫస్ట్ హీరోగా చేస్తున్న సినిమాకి డైరెక్టర్ గా అందాల రౌండ్ సినిమా ఇచ్చారు. కానీ ఆ సినిమాలో ఆంధ్రుడి సినిమాలో సెకండ్ హాఫ్ కొంచెం సీరియస్ అవుతుంది సార్ అని మీరే అన్నారు. సీరియస్ అవుతుందనే కథ అంతా లవ్ స్టోరీ అది. అవును సార్, లవ్ స్టోరీ అది. వన్ సైడ్ అంటే హీరో ఆ అమ్మాయిని లవ్ చేస్తాడు, అమ్మాయి కోసం తను సాక్రిఫైస్ చేస్తాడు, చేసే క్యారెక్టర్ కదండి, ఆ ఫ్యామిలీకి ఉన్న గొడవల వల్ల ఆటల వల్ల అంత సీరియస్ టోన్ లో వెళ్తున్న కథలో ఒక లైటర్ వేలో ఏదన్నా ఒక డైల్యూట్ చేసుకుంటే వెళ్ళకపోతే థియేటర్ లో మన ఆడియన్స్ ఎంగేజ్ చేయలేం. కాబట్టి అని ఆ ట్రాక్ ని అలాగా టోటల్ గా పొడిగించుకుంటా వచ్చింది. వాళ్ళని కూడా అక్కడ తీసుకు అప్పటికే కొంత దాని మీద ఇప్పుడు హీరో గారు గోపిచంద్ గారు అయితే అసలు అన్ని కామెడీ సీన్లు అయితే డైల్యూట్ అవుతాం బాగా అని ఆయన ఫీల్ అయ్యేవాడు. కాదండి, మమ్మల్ని నమ్మండి, డెఫినెట్ గా చాలా మంచి వస్తుంది, చాలా పెద్ద పేరు వచ్చింది ఆంధ్రుడు ఆ ట్రాక్ కూడా. అసలు ఆ డైలాగ్ అసలు ఆ డైలాగ్ హిందీ డైలాగ్ ఉన్నాయి కదా, వాళ్ళు బీహార్ కి గూడ్స్ ట్రైన్ ఎక్కేస్తారు, సీల్ వేస్తారు దానికి, తర్వాత బీహార్ లో దిగుతారు. అక్కడ నుంచి వాళ్ళిద్దరు ఆ హిందీ రాక
ఆయా దాంతో పడే స్ట్రగుల్స్ అవన్నీ కూడా అక్కడ బాగా బాగుంటది సార్. అరే మన దేశం దాటి వచ్చినాము రా, ఈ కోన్సా గావే అంటారు, ఏ బీహార్ రాష్ట్రం అసలు ఇది ఇలేరస్ ఉంటది అది ఎలా వచ్చింది సార్ చైన్ కుడు దాని. ఎప్పుడైతే సెకండ్ హాఫ్ మేము బీహార్ వెళ్ళిపోయాము, అక్కడ ఆటోమేటిక్ గా ఇద్దరిని కూడా తీసుకెళ్తే అక్కడ ట్రావెల్ చేయొచ్చు కదా అని చేస్తుందనే ఆటోమేటిక్ గా క్యారెక్టర్ కూడా అక్కడికి వచ్చినాయి. అక్కడికి వచ్చింది కానీ దానికోసం మేము ఏం చేసామంటే ఇక్కడ నుంచి ఎప్పుడైతే జనం వెనకబడ్డారో దొంగలని తెలిసిపోయింది ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో, వీళ్ళు పారిపోతే పారిపోతే గూడ్స్ ట్రైన్ ఎక్కేశారు. ఆ గూడ్స్ ట్రైన్ ఎక్కేసారు అది ఎక్కడికి వెళ్తుంది కూడా తెలియదు, అది బీహార్ వెళ్ళిపోయింది. వీళ్ళు తెలంగాణ తలుపులు తీసి ఓపెన్ చేస్తే బీహార్ లో దిగారు అనేది. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ బీహార్ లోని ఈయన తెలుగు వాడని తెలిసిన తర్వాత ఈయన దగ్గర ట్రామాలు, కానీ ఇక్కడ వీళ్ళు హిందీ వాళ్ళు వీళ్ళని అడుగుతుంటారు కదా తు కబ్జాయన్నప్పుడు, కబ్జాలు గించాలి ఏం చేయాలి. అడుగుడికి హిందీ రాదంటే ఆటోమేటిక్ గా భాష సంబంధించిన దాని వల్ల చాలా కామెడీ జనరేట్ అవుతుంది కదా. మీరు ఆ సినిమా నుంచి వచ్చే మీమ్స్ మీరు అబ్జర్వ్ చేస్తుంటారు? చాలా చూసాను ఆ సినిమా. మీ ఫీల్ ఎట్లుంటది అసలు? హ్యాపీగా ఉంటది కదండి, చాలా హ్యాపీగా ఉంటుంది. అది ఏ డబ్బు ఇవ్వలేదు, ఏ అవార్డులు ఏమి ఇవ్వలేదు, జనాల్లోంచి రెస్పాన్స్ వస్తుంటే ఇప్పటికి ఆయనకిద్దరు అయితేనేంటి, పెదబాబు అయితేనేంటి, ఆంధ్రుడు అయితేనేంటి, ఇలా చాలా సినిమాలు ఉన్నాయండి. మీరు ఆ సినిమా శుభాకాంక్షల్లో ఇప్పటికీ సుధాకర్ గారి కామెడీలు అన్ని వేస్తుంటారు, అవన్నీ కూడా ఎక్స్ట్రాడినరీ.